మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళు మన గురించి వెయిట్ చేస్తా కిక్ ఎట్లా ఉంటుందో తెలుసా మీ మమ్మీ బంగారం షాప్ లో పని చేసే కట్టుంది బంగారం షాప్ లో ఏం చేయదు మరి మా ఇంట్లో చేస్తుంది ఇంత మంచి బంగారాన్ని గానింది ఫ్లటింగ్ అయితే నువ్వే ఫస్ట్ ఏం చేసేది కూడా ఇంకొక అమ్మాయి తోటి మన పాప అనుకో దగ్గర రావచ్చు కదా గుండె కొట్టేసుకుంటుంది దగ్గరకు శంకా పట్టుకోవడానికి దూరం మూసిన హే బాను వచ్చేంత సేపు అయింది 5 మినిట్స్ అని చెప్పి హాఫ్ ఎన్ అవర్ చేసుకుంటూ కూర్చున్న పిచ్చిదానిలా కనిపిస్తున్నా పిచ్చిదానిలాగా వెయిట్ చేసుకుంటా కూర్చున్నా ఇక్కడ ఎప్పుడు వస్తావు అని పిచ్చిదాని వేక నా పిచ్చిదాని సో యాక్చువల్లీ ఏమైందంటే వస్తుంటే పంజగుట్ట సిగ్నల్ ఉంది కదా అక్కడికి వెళ్ళి వస్తుంటే అక్కడ ఒక మన సోమాజి కూడా వెళ్ళే రూట్ ఉంది కదా అక్కడ లలిత జ్యువెలరీ ఉంటది కదా అక్కడ రోడ్ పైన జ్యువెలరీ ఒక ఫోటోకి వేసి షో పెట్టినారనమాట సో ఆ బొమ్మను చూసి అయ్య మా బాను ఏంటి ఇక్కడ ఉందని చెప్పేసి వెళ్ళి ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళాను అనమాట అయితే కాసేపు అయినా రియలైజ్ అయినా అసలు ఇన్ని రోజుల తర్వాత కలడానికి ఇప్పుడే కదా వెళ్తున్నా అందుకే జల్లి వచ్చినావు కదా ఇన్ని రోజుల తర్వాత సారీ యాక్చువల్గా నిజంగా బట్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చూడడానికి ఒకలాగా ఉన్నావు లైవ్ లో చూడడానికి ఒకలాగా ఉన్నావు అంటే ఎక్కడ బాగున్నా ఇన్స్టాగ్రామ్ లో బాగున్నా ఇక్కడ బాగున్నా నేను చెప్పాలంటే నా కళల ప్రపంచంలో బాగున్నావు నిజంగా బాగుంది శారీ గానీ అంత ఎట్లున్నావు తెలుసా ఓకే సెట్ అయిపోతావు కానీ అంటే జస్ట్ చెప్తున్నా క్యాజువల్ గా బాగున్నావు ఒక హీరోయిన్ లాగా కాకుండా పర్లేదు బాగానే ఉంటావు తిన్నావు ఏమైనా తినిపిస్తావని చెప్పి వెయిట్ చేస్తున్నా తెచ్చుకునేదండి పర్టికులర్ గా నేనేం తీసుకొని వచ్చి నీతో తినిపించుకోను తినిపిస్తావు అనగానే నువ్వే నాకు ఏదైనా వెళ్ళి గోరుముద్దలు తినిపిస్తావు కదా అదే నీకు బాబు బేబీ ఉంటే తినిపెట్టవా అట్లా నాకు కూడా తినిపిస్తేమో అని చెప్పేసి అంటే జనరల్ గా ప్రతి అబ్బాయి అదే ఫీల్ అవుతుంటాడు అన్నమాట తను ఏ అమ్మాయినైతే ఇష్టపడుతుంటాడో అమ్మాయితో తినబెట్టించుకోవాలి అని చెప్పేసి ఏంటి నేను తెలుగులోనే కదా మాట్లాడుతున్నా అంటే ఒక అబ్బాయి ఏ అమ్మాయినైతే ఇష్టపడతాడో ఆ అమ్మాయితో తినిపించుకోవాలి సంథింగ్ సంథింగ్ అని అనుకుంటాడు ఇష్టం నీకు నువ్వే నేనా ఓ లైకా లైక్ అంటే అది మాటల్లో చెప్పే లైక్ కాదు అది చేతల్లో చెప్పే లైక్ కాదు అది ప్రపంచంలో ఇది చూపెట్టి లైక్ అని చాలా వాటిని చెప్పగలం కానీ నీ మీదన్న ఇష్టాన్ని అని ఏ విధంగా చెప్పాలంటే చాలా కష్టం అది ఇప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళిపోయిన కోహినూరు వజ్రాన్ని ఎలా తీసుకురాలేమో నా మీద నీ మీద ఉన్న ప్రేమను కూడా నేను చెప్పుకో బాగా ప్రిపేర్ అయ్యేసి వచ్చినట్టు అసలు దేని పిలిచినావు మాట్లాడదామని పిలిచినావు ఫస్ట్ టైం కలిస్తే ఇంత 5 మినిట్స్ అని చెప్పేసి హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయించినావు పిచ్చిన లాగా వచ్చినా నేను మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళు మన గురించి వెయిట్ చేస్తే కిక్ ఎట్లుంటది తెలుసా హైలైట్ అనిపిస్తుంది కానీ నిజం చెప్తున్నా చాలా బాగున్నావు అయితే నేను గేట్ దగ్గర నుంచి చూడగానే ఏమనుకున్నావు తెలుసా చిన్న బేబీలా ఉన్నావు తెలుసా ఎత్తుకొని ముద్దు పెట్టాలనిపించేసింది మాటలు బాగానే మాట్లాడుతున్నా అదే నిజమైతే ఎంత బాగుంటుందో కదా బిస్కెట్లు బాగా ఇస్తున్నా టాపిక్ కి రా ఏం లేదు మనం ఒక సాంగ్ చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ లో ఉన్నా సాంగ్ ఎట్లా అంటే
నీట్ గా ఒక మంచి లవ్ సాంగ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అది నిజమో కాదో అందరు అంటుంటారు కదా, నేను కూడా అప్పటిదాకా అదే అనుకుంటుండే ఇప్పటిదాకా, బట్ ఇప్పుడు నిజం అనిపించేసింది. నిన్ను చూడంగానే విను నిజంగా ఇది మన సాంగ్ లో కాన్సెప్ట్ అన్నమాట. సో ఒక సాంగ్ ఉంది, అది నేను నీతో చేయాలని చెప్పి ఇన్ని డేస్ నుండి మెసేజ్ చేయడం ఇదంతా నడుస్తుంది. అట్లా అయితే నేను సాంగ్ వరకే అనుకున్నా, ఇంటి వరకు అయ్యేలాగా ఉంది. సాంగ్ షూటింగ్ ఇంటి వరకు వెళ్ళేలాగా ఉంది. తింటావా మన డైరీ మిల్క్? ఇట్లా ఏమొద్దు ఎందుకు, ఆయన నువ్వే డైరీ మిల్క్ లాగా ఉన్నా ఇంకా. ఫ్లవర్ ఏం పెట్టుకోలేదు, రోజ్ ఫ్లవర్ లాంటిది అట్లాంటిది పెట్టుకోలేదు. కనిపిస్తుందా మరి అడుగుతున్నావండి? నీ లిప్స్ పైన అంత మంచి రోజ్ ఉంటే ఇంకా హెయిర్ లో ఎందుకు అని చెప్పేసి. బాగుంది శారీలో, ముద్దు గుమ్మలాగా ఉన్నావు. ముద్దు గుమ్మ, ముద్దు గుమ్మ బంగారు బొమ్మ నువ్వేనా? మర్చిపోయినావు గుర్తు రావాలి. ఓకే ఓకే, కానీ అదైతే సాంగ్ చేద్దాం మనం. చేద్దాం చేద్దాం అని చెప్పిన కదా, అందుకే పిలిచిన, పిలిచినావు నువ్వే. అన్నం తింటావా? అన్నం తింటావా నువ్వు? అంటే కాదు, కొంతమంది అమ్మాయిలు చూడడానికి అందంగా ఉంటారు కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడితే నీ మాటలు కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి, అందుకే అన్నం తింటావా అన్నం తింటావా అని అడుగుతున్నాను. అన్నమే తింటా అప్పుడప్పుడు, అన్నం తింటుంటాం అన్నమాట. అంటే రెగ్యులర్ కాదేనా? రెగ్యులర్ గా మాటలు తింటా నేను, అందుకే ఇంతగానో మాట్లాడుతున్నా గ్యాప్ లేకుండా. ఎక్కువ తినేకి లావ్ అయిపోయినావు అనుకో, మళ్ళీ తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. తెలుసా, చూస్తావు సినిమాలు? చూస్తా కొంచెం. యాక్చువల్లీ కోవిడ్ అనేది వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది కదా, మరి ఇంకా అంత దూరంగా ఉన్నావు, దగ్గర రావచ్చు కదా. మీరే వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదా, మీరే మీరే అంటే ఆల్మోస్ట్ హస్బెండ్ పిలుస్తారు కదా, మీరే ఏమండి? అని చెప్పేసి ఇప్పుడు నువ్వే అంటున్నావు మీరే. నేను చూడు ఎంత ఫ్రీగా నువ్వే అంటున్నాను, నువ్వు కూడా అన్న నువ్వే అని. మీరే అంటే నేను వెళ్ళిపోతాను అప్పుడే కిచెన్ లో, నువ్వు వంట అంటేస్తున్నావు నా గురించి, నేను జాబ్ తెలిసి వచ్చేసిన అని చెప్పేసి. మీరే కాకుండా అట్లా. ఇప్పుడు టాపిక్ ఏంటి? టాపిక్ ఏం లేదు, నేను సాంగ్ నీతో చేద్దామని ఏడు వరకు వచ్చిన, సాంగ్ అయిపోయినాక నేను మా ఇంటికి తీసుకోదాం అనే మెంటాలిటీతో గుండె కొట్టేసుకుంటుంది. అంటే ఇంటికి, ఇంట్లో కూడా ఉందా సాంగ్? ఆఫ్టర్ ఉండొచ్చు. సో పర్టికులర్గా నేనేం ప్లాన్ చేయలేదు. ఏ నిజం చెప్తున్నా, నాకు నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి, నీతో కాసేపు ఉండాలి అనే ఒక థాట్తో వచ్చిన, బట్ వచ్చినాక మళ్ళీ వెళ్ళబుద్ది అవ్వట్లేదు, అంత బాగున్నాను. నిజంగా ఎంత బుడ్డగా ఉన్నావు తెలుసా, చిన్న చిన్న పప్పీస్ ఉంటాయి చూసిన వాటిని ఎట్లా ఇట్లా చేతుల్లో ముద్దు పెట్టుకుంటాం కదా, అట్లా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు. నాకు తెలిసి మీ మమ్మీ బంగారం షాప్ లో పనిచేసే తట్టుంది. బంగారం షాప్ లో ఏం చేయదు, మా ఇంట్లో చేస్తుంది. ఇంత మంచి బంగారాన్ని కానింది కదా. నా గురించి అనుకుంటున్నా, సో మీ మమ్మీకి థ్యాంక్స్ చెప్తాను. దేనికి? నా గురించి ఇంత మంచి బంగారాన్ని కానింది కదా. చెప్పైతే ఫోన్ చేస్తా. ఏమని చెప్తాం? అంటున్నారు మమ్మీ అని చెప్తా. చెప్పండి అత్తగారు అని ఇస్తా. నీతో ఇంత ఫ్రీగా మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. మంచి నోటనే ఫ్రీగానే ఉంటాయి కొంచెం. ఓకే, అంటే నీ దృష్టిలో నేను మంచి ఉన్నాయి కదా. అందుకే కదా పిలిచినాక వచ్చినా. థ్యాంక్ యూ. ఎవరు పిలిచినా అయితే వెళ్ళవు కదా. అయ్యో ఓకే, నిన్నటి వరకు అంటే ఓకే వెళ్ళినా నో ప్రాబ్లం, ఈ రోజు నుంచి నో. ఇక క్షణం కూడా నిన్నే బుజ్జమ్మ. ఫోన్ వస్తుంది కదా, ఎవరు? మమ్మీ. అత్తగారు, ఇప్పుడు నేను వెళ్తావా, నేను డ్రాప్ చేయాలా? వెళ్తా. డ్రాప్ చేస్తా, అట్లనే అత్తతో మాట్లాడి హాయ్ అత్తమ్మా. గుజ్జుగొచ్చి కొడుతుంది రోడ్డు మీద వేసి. ఫోన్ వెళ్ళే అప్పుడప్పుడు ఫ్యామిలీలో గొడవలు అవుతుంటాయి, అది ఇది అది ఇది అవుతుంటాయి. బాగా ఫ్లడ్ చేసేటట్టున్నావు నువ్వు. స్టార్టింగే కదా,
స్టార్టింగ్ ఏ కదా. ఇంతకు ముందు ఎంత మంది చేసిన ఫ్లర్ట్? ఫ్లర్టింగ్ అయితే నువ్వే ఫస్ట్. ఏం చేసేది కూడా ఇంకొక అమ్మాయి తోటి. మన పాప అంటే అంతే ఇప్పుడు అంటే మనకు ఒక పాప వస్తే ఆ పాపను పొగడతాం కదా. నా బుజ్జి బంగారం, నా చిన్ని బంగారం కొంచెం దగ్గర రావచ్చు కదా, గుండె కొట్టేసుకుంటుంది. దగ్గరకు వస్తే ఇంకా కొట్టుకుంటుంది, దూరం వస్తున్న దూరం ఉంటేనే కొట్టుకుంటుంది. అంటే కొంచెం దగ్గరకు వచ్చినావు అనుకో, అది కొంచెం కంట్రోల్లో ఉంటుంది అనమాట. చూడు 72 కాదు, ఒకసారి చూడు, చెయ్యి. 72 కాదు, 100 ప్లస్ అయింది. సో నువ్వు ప్లస్ ఎవరికి ఉండదు, నిన్ను చూడంగానే నీ దగ్గరికి రాగానే 100 ప్లస్ అయిపోయి. సో నువ్వు కొంచెం మనసు పెద్దది విశాలంగా చేసుకొని ఇంకొంచెం దగ్గరకు వచ్చినావంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఈ రోజు నుంచి నువ్వు నన్ను కంట్రోల్లో పెట్టడం నేర్చుకున్నావు అనుకో, రేపు యూజ్ అవుతాను అనమాట. నేను చెప్తున్నాను కదా, నాకు నీతో మాట్లాడాలనిపించింది, నీతో కలవాలనిపించింది, నీతో కలిసి ఉండాలనిపించింది. కానీ ఈకి వచ్చేంత వరకే, వచ్చినాక అది ఇక పర్మనెంట్గా ఉండిపోతే బాగుంటుందని ఫిక్స్ అయిపోయాను. ఉండదు చూద్దాం. నేను స్టార్టింగ్ నీకు ఇన్స్టాలో మెసేజ్ చేసినప్పుడు అనుకున్నాను ఈ పిల్లతో కలుస్తా ఒక దగ్గర, నా గురించి వస్తుంది అని చెప్పేసి. అనుకున్నావా? అనుకోలే చిన్ని. కానీ ఇప్పుడు నిజమైంది. అనుకుంది నిజమైందంటే అనుకుంది ఇంకా నిజమైపోయినట్టే కదా. పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న చంటిపోరని. ఆ మూవీలో వాడు వాళ్ళ మరదలు వెనక ఎట్లా పడతాడో అట్లా నేను వెనక పడాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చేసినావు కదా ఆల్రెడీ. ఎందుకు వచ్చినా? నన్ను కలడానికి వచ్చినావు. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు, దానికి వచ్చినా కదా. మనం సాంగ్ చేద్దాం, బట్ ఆ సాంగ్ అనేది పర్మనెంట్ లాగా చేసేద్దాం. అసలు సాంగ్ ఏంటిది? మీరు ఇక్కడికి వచ్చినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు కదా. సోగడే చిన్న ఆయన మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, చూసినారా? ఏది మూవీ చూసినావా? సోగడే చిన్న ఆయన స్మాల్ నాగార్జునతోని. ఆహా ఓకే. ఒక ఫ్లాట్లో, ఆ ఇంట్లో, ఆ బైక్ పైన వెళ్ళే షార్ట్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి ఒక సాంగ్ అనుకున్నాను, కానీ అది నిజంగా చేస్తే ఇంకా బాగుంటుంది. మరి రియల్ గానే చేస్తాము. ఓకే, సాంగ్ వరకు అది రియల్ లైఫ్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను ఆలోచిస్తాను. కొంచెం దగ్గరికి రా కదా. ఓకేనా? సరిపోయింది. ఓకే, 100 కాస్త 90 అయింది అనుకో. ఇప్పుడు అయ్యో మొత్తం ఆగిపోయేలాగా ఉంది కదా గుండె. అందుకే అక్కడము అంటే అక్కడ వరకు వెళ్ళండి, ఆగిపోతుంది. ఆగిపోదు, కొట్టుకుంటా ఉంటుంది. ఇదే పార్క్లో ఇంకో 30-35 ఇయర్స్ తర్వాత మనం వచ్చి ఇలాగే జాగింగ్ వాకింగ్ చేస్తూ ఉండాలి. చెయ్యండి, అప్పుడు ముసలిలో అవుతారు కదా. కొంచెం నా చేయి నువ్వు పట్టుకొని, నీ చేయి నేను పట్టుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. బాగా ఫ్లటింగ్ నేర్చుకున్నారనుకుంటా మీరు. ఓకే, పీజీలో కోర్స్ తీసుకోవాలన్నమాట. ఆ కోర్స్లో నిన్ను నువ్వే మా టీచర్గా జాయిన్ చేసుకుంటానమాట. ఎవ్రీ మంత్ నీ శాలరీ వచ్చేసి అమౌంట్ ఏమి ఇవ్వను, ఎందుకంటే వైఫ్ ఆల్రెడీ పర్మనెంట్ పోస్ట్ ఇచ్చేస్తా కదా. సో అట్లా అనమాట. మంచిగా ఉన్నాను నేను చూడనీకి. బాగానే ఉన్నారు. నా మీద నాకే డౌట్ వస్తుంది. ఎందుకు? నేను బాగలేను, నువ్వు బాగున్నావు. పర్లేదు, సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? అంటే లైక్ ఇప్పుడు నేను ఒక ఆయిల్ లాంటివన్నీ, నువ్వు ఒక కొవ్వొత్తి లాంటిదని, కలిస్తే ఫైర్ ఎలాగో మన పేరు కూడా అంత బాగుంటుంది. నిప్పు పెట్టనికి కూడా ఒకరు కావాలి కదా మధ్యలో. మీ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు. ఓకే, పేరు బాగుంటుంది. ఏ యాక్చువల్గా చెప్పేందంటే, సారీ తప్పుగా అనుకో మాకు, సాంగ్ గురించే నేను వచ్చింది. అన్నయ్య వాళ్ళు ఇట్లా అందరు అక్కడే ఉన్నారు, విశాల్ అన్నయ్య ఇట్లా. ఆ సాంగ్ గురించే వాళ్ళు అక్కడే ఉన్నారు. సాంగ్ కాసేపు వెళ్ళి నీతో మాట్లాడు అంటే నేను వచ్చి టైం పాస్ చేస్తున్నా. నేనేం చెప్పానంటే వాళ్ళు ఆల్రెడీ లోపలికి వచ్చినారు. అక్కడ లాస్ట్ ఒక చెట్టు ఉందా, దాని బ్యాక్ సైడ్ అన్నవాళ్ళు ఉన్నారు. ఒకసారి బయటికి రా. అమ్మా ఎంతసేపు, తప్పుగా అనుకో మాకు. ఓకే ఓకే, అంటే ఒక నేను ప్రాంక్ వీడియో చేస్తా కదా, అట్లా చెయ్యి అని చెప్పేసి చెప్పారు. అది సడన్ గా నేను అసలు ప్రాంక్ అరియాలా ఏందబ్బా పిలిచి ఇట్లా చెప్తున్నాడని అనుకున్నా. అయితే వాళ్ళే చేయమన్నది. సో మనం సాంగ్ చేసేది అన్న ఫస్ట్ వెళ్ళి కొంచెం మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉందో నేను చెక్ చేస్తా తమ్ముడు అంటేను ఆన్ చేయాల్సి వచ్చింది. ఓకే హాయ్. ఆ పక్కన ఉన్న వాళ్ళకు కూడా చెప్పు.
హాయ్ హాయ్ అందరికి. దాని అనుకున్న వాళ్ళకి కూడా చెప్పు. అందరికి హాయ్. ఎంతమంది కనబడ్డారు నీ కాడ? ఫైవ్ మెంబర్స్. ఫైవ్ మెంబర్స్ వాళ్ళు ఇంతసేపు నుంచి అక్కడ. నిజంగా ఫ్లట్ అయితే కాలేగా మరి. ఏం లేదు విశాల అన్న, పుసుకున్న అమ్మాయి మా ఇంటికి రాగాలి మరి. నేనైతే తీసుకెళ్ళిపోతే నీ ఇష్టం. వాళ్ళు వస్తున్నారు మధ్యన. ఓకే సారీ ఏమనుకోకు, అన్న చెప్పిండని చెప్పి. సాంగ్ గురించి అన్న నువ్వు కూడా ఏమనుకో, మాకు మరీ దగ్గర కూర్చోబెట్టుకున్నాను. ఓకేనా?